తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా మన నా దళిత సామాజిక వర్గానికి చెందిన అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అమ్మా నాన్నలకు నమస్కారం తెలియజేయినది. నేను మీ మమత తీన్మార్ మల్లన్న సతీమణిని. ఈరోజు తను అవినీతి అక్రమాలను బయటపెడుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం కుట్రపూర్వితంగా ఒక లక్ష్మీకాంత శర్మ కేసు ముందటేసి మల్లన్న గారిని తీసుకెళ్ళిరు. తీసుకెళ్లిన తరుణంలో మల్లన్న గారికి లక్ష్మీకాంత శర్మ సంబంధించిన బెయిల్ వచ్చినప్పటికీ మల్లన్న గారిని బయటికి రాకుండా ఒక ఎస్సీ ఎస్టీ ఎందుకంటున్నానంటే నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డని కాబట్టికనే ఒక ఎస్సీ ఎస్టీ కేసు వేసి మల్లన్న గారిని ఇంకా జైలులో ఉంచాలనుకుంటురు. తనకు దళితులు అనే వివక్షణ లేకుండా తను నన్ను పెళ్లి చేసుకోవటం జరిగింది. సో అతని మీద మీరు ఇట్లా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది ఇక్కడ మనము ప్రభుత్వాలు కుట్రవన్నీ మన కన్నును మన ఏళ్ళతోటే పొడుచుకుంటట్టుగా, ఎందుకంటే ఇక్కడ దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డనైనప్పటికీ నా మీదగిన ఇలాంటి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదు. మీరందరూ మల్లన్న అభిమానులైనా సరే, మల్లన్న పక్షాన పెద్దలు అందరూ మల్లన్నను సేవియాలని అనుకుంటున్నా. అదేవిధంగా నా దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ నా పక్షాన నిలబడి ప్రభుత్వం మీదైన మీరు ఫైట్ చేసి ఈరోజు మీరు నా దళిత బిడ్డకు అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా దళిత కేసులు ఎస్సీ ఎస్టీ అనే కేసులను మల్లన్న గారి మీద పెట్టకూడదనే ఉద్దేశంతో మీరు నా పక్షాన నిలబడతారని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అయినా సరే, మందకృష్ణ సార్ అయినా సరే, అద్దంకి దయాకర్ సార్, వివేక్ వెంకట స్వామి సార్ అయినా సరే, ఇలాంటి పెద్దలందరూ వచ్చి మన పక్షాన స్పందిస్తున్నారు. ఈరోజు మల్లన్న గారు నన్ను పెళ్లి చేసుకోవటమే తప్ప అన్నట్టుగా మీరు తన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లేదు. మీరందరూ దళిత సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరూ నా పక్షాన నిలబడి నాకు ఈ కష్టకాలంలో మీరందరూ నా ఎన్నెంట ఉంటూ మల్లన్న గారి మీద ఇలాంటి అక్రమమైన కేసులు పెట్టకూడదని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఏదైతే బాగా బలంగా ఉంటుందో అనుకొని ఈ ఎస్సీ ఎస్టీ కేసును ముందుకు పడేసి ఒక ఎస్సీ ఎస్టీ కేసును పెట్టించారు. నేనిగిన మీ దళిత వర్గానికి చెందిన ఆడబిడ్డనే కాబట్టికే మీరందరూ దళిత సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరూ నా పక్షాన నిలబడి నా కోసం మీరందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇలాంటి కేసులను పెట్టకూడదని మీరందరూ చేస్తారని అనుకుంటున్నా. మీరందరూ నా పక్షాన, నా కుటుంబం పక్షాన ఇంత కష్టకాలంలో ఉంటారని అనుకుంటున్నా. కుట్రపూరితమైన కేసులను తొందరగా ఎత్తేసి ప్రభుత్వం మల్లన్న గారిని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను.